హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము కొత్త వీడియోతో వచ్చేసాం. సో చూస్తున్నారు కదా మన ఫ్రీ ఫైర్ వీడియో. సో ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, ఒక గోల్డ్ అబ్బాయి సిల్వర్లో పడిపోతే గేమ్ ఎలా ఉంటుంది, ఎలా టీమ్ మేట్స్ వస్తారు అనేది ఈరోజు గేమ్. సో ఆల్రెడీ నేను ఎక్కువ ఆడలేదు కాబట్టి ర్యాంక్ తగ్గిపోయింది. కొత్త సీజన్ అయితే వచ్చింది, సీజన్ 19 అనుకుంటా. సో అదైతే వచ్చింది. సో అది ఈరోజు మనం అయితే ఎనిమిస్ని అయితే చంపాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, పొడు చంపదండి. ఓ షట్, నేను గన్ మార్చలే ఈ వీడియో స్టార్టింగ్లో. గన్ అయితే మార్చలే, అయినా కూడా ఒక్క యూఎస్పీతో అయితే ఇద్దరిని ఒకటి డౌన్ చేసా. ఒకడు ఆల్రెడీ వెనకాల డౌన్ చేశాడు. అరే 7 వచ్చేసింది. సో పర్లే, సెకండ్ రౌండ్ చూసుకుందాం. టీమ్మేట్స్ అయితే చాలా డల్గా ఉన్నారు. సో ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. సో అన్న, ఫార్మింగ్ సిమ్యులేటర్కి అయితే కొంత సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇవ్వకపోతే వీడియోస్ అయితే రావు. మీరు ఏ కంటెంట్ కావాలంటే కంటెంట్ చేస్తున్నాం కాబట్టి మీకు కంటెంట్ సజెస్ట్ కానీ చెప్పండి. ఏ కంటెంట్ మోస్ట్లీ అయితే ట్రై చేస్తాము, కాకపోతే ఇంకేం చేయలేము. సో తీయడానికి అయితే బాగా ట్రై చేస్తాము. కుట్ర బాబు కుట్ర ఆయన ఉన్నాం. సిల్వర్లు పడితే ఇదే తలకైనప్పబ్బా, అది సంగతి. సో సెకండ్ రౌండ్ మనం చక్కగా ఆడదాం. సో అది, సో ఫార్మింగ్ సిమ్యులేటర్ ఎంతమంది నచ్చిందో చెప్పండి సిరీస్. సో ఎఫ్ఐ 16 కూడా కంటిన్యూ చేయమంటే చేస్తా, లేదా టైం ల్యాప్స్ కావాలంటే టైం ల్యాప్స్. ఎఫ్ఐ 16 అయితే వీడియో అయితే వస్తుంది, రాదని కాదు, కానీ మీ ఇష్టం బట్టి. సో ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ కూడా స్టార్ట్ చేసాము. సో అది, సో పైన మెసేజెస్ అయితే ఇగ్నోర్ చేయండి, ఏం అనుకోకండి. సో స్టార్టింగ్ కాబట్టి అలా ఉంటుంది. మనోడు కొంచెం స్పీడ్లో ఉన్నాడు. ఇంకా ఆకు తీసుకుని అయితే నేనైతే వెళ్తున్నా. ఇక్కడ ఎనిమిస్ ఉన్నట్టున్నారు, అక్కడైతే వీడున్నాడు. రే, ఇప్పటివరకు అక్కడే ఉన్నావు కదా స్టాచ్ లాగా. కుట్ర కొట్టేసా మొత్తానికి. సో అరే ఇవ్వలేసా. సో కొడదాం. వీడు ఏంది మరీ స్పీడ్గా ఉన్నా, రష్ చేస్తున్నాను. ఏంట్రా నా బలం తెలీదా, ఇంకా గోల్డ్ నుంచి పడిపోయా, ఆయన కూడా బాగానే కొట్టా. సో డబల్ కిల్ అయితే చేసాము. సో టీమ్మేట్స్ మంచిగా ఉంటే గేమ్ విల్స్ ఎవడో వచ్చాడు, గేమ్ అయితే సాఫీగా అవుతుంది. సో టీమ్మేట్స్ ఇలాగ ఉంటే ప్రతిసారి ఓ కాలు కొట్టి డౌన్ చేసాము. టీమ్మేట్స్ ఇలా ఉంటే మనం ఏం చేయలేము. అరే ఎవడో కొడుతున్నాడు కానీ ఎక్కడ ఉన్నా తెలియట్లేదు. పైన ఉన్నట్టున్నాడు, మనమైతే మెడికేట్ వేసుకుని వస్తే వెళ్ళి. అరే రే కొడుతున్నాడు రా, ఇక్కడ ఉన్నాడు రాడు. రే మెడికేట్ వేసుకుందాం. ఈ సోన్ ఒకటి ఇప్పుడే రావాలి. వచ్చాడు బయటకు వచ్చాడు. రారే రే కొట్ర షెట్. ఈ బండిలో అయితే కొంచెం వెయిట్ ఉన్నట్టుంది. సో ఇక్కడ నుంచి అది గట్టి కొడదాము. ఈ టీమ్మేట్స్ కొట్టేటట్టు లేరు, మనమే కొట్టాలి ఇంకా. సో మొత్తం భారం నా పైన. ఈసారి నుంచి ఒక కొత్తగా ట్రై చేద్దాం. సో ఫ్రీ ఫైర్ వీడియోస్ కంటిన్యూ చేయాలో వద్దా అని మీరైతే చెప్పండి. కంటిన్యూ అయితే వస్తూ ఉంటాయి, కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే చెప్పండి. సో అదే, సో ఇంకా ఇదైతే పాత క్యారెక్టరే. బండెలు కూడా పాతదే, పంకిన్ బండెలు ఏదో వచ్చిందని కొన్ని సార్. దేంట్లో కొన్నా అంటే మన దీంట్లో వస్తుంది కదా, ఇప్పుడు ఇస్తున్నారు మన దీంట్లో ఇస్తున్నారు. ఒక 10,000 మీ దగ్గర ఉంటే 10,000 ఒకటేసారి స్పిన్ చేయండి. మీ లక్ బట్టి పంకిన్ బండెలు అయితే ఇస్తున్నారు. దేంట్లో అంటే గోల్డెన్ వాచ్, అదే మన గోల్డ్ ఉంది కదా దాంట్లో. ఎవడు ఉన్నాడు ఇక్కడ, కొడుతున్నాడు కానీ తెలియట్లే. సో కిందకైతే దిగుదాం మనం. పదండి, ఎవడో ఉన్నాడప్పా కనిపించట్లే. సో పదండి కిందకైతే వెళ్దాం మరి. కోన్తో బి హే పదండి, దీన్ని అయితే రెగొట్టద్దాం. ఇది ఎందుకో విరిగిపోతుంది బాగా. కొట్టు స్లో. మన ప్లేయర్ అయితే కొంచెం ఈరోజు యాక్టివ్గా ఉన్నాడు, ఎందుకంటే కొత్త ఫ్రీ ఫైర్ వీడియో అయితే చేస్తున్నాం కదా. సో మన ప్లేయర్స్ అయితే మంచి యాక్టివ్గా ఉంటాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ప్లేయర్స్ మనోడు యాక్టివ్ ఉండడానా?
అలా కాదురా బాబు, మనోడు కొంచెం డిస్ట్రక్టివ్గా ఉన్నాడు. చూద్దాం చూద్దాం మనోడు ఎంతవరకు కొడతాడు. ఓ బాగానే కొట్టాడు, ఇంకొక్కడు ఉన్నాడు వాడిని కొట్టాలిగా. అది చూద్దాం ఫస్ట్, టీమ్మేట్స్ అక్కలేకపోతే మనం ఏం చేస్తాం. అవునరా, తెలుసుకున్నా మనోడు పవర్ అయితే. సో పదండి, మరి థర్డ్ సారీ సెకండ్ రౌండ్ అయితే చూసుకుందాం మన లెవెల్లో. సో ఈసారి కొడతాడా కొట్టడా అనేది వీడిపైన డిపెండ్ ఉంది. మన బుడ్డోడు అయితే ఏమంటాడో చూద్దాం. చూద్దాం రా, అన్ని టైమ్స్ మనకే అనుకూలంగా ఉండోగా. సో చూద్దాం పదండి. చూద్దాం రా, ఫస్ట్ కిల్స్ అయితే చేయాలి కదా మనోడు. 10 kills దాటితే నీ పేరు మార్చండి రా. 10 kills హెడ్ ఏంది అది, ఏంది మరీ ఘోరం పట్టేది హెడ్ ఇప్పుడు ఆడికి పుచ్చ పేలిపోయింది. సో ఈ మధ్య మనోడు బాగా ఆడుతున్నాడు, కొంచెం పవర్స్ అయితే పెరిగినాయి. అబ్బో మనోడు కూడా డౌన్ చేశాడు ఒకడిని. సో ఇంకొన్ని అయితే మనం డౌన్ చేద్దాం. బుడ్డాడు అయితే బయటకు వెళ్ళాడు, సో మాట్లాడలేకపోతున్నాడు. సో అది బుడ్డాడు కూడా మన వీడియోస్లోకి రావాలంటే చెప్పండి, తెద్దాం. ఇక్కడ వాడు ఎనిమి ఉన్నాడు. రేట్ చూసుకోలేగా సరిగా, ఎనిమి ఉన్నాడని వినిపించింది కానీ చూసుకోలే. అరే ముగ్గురు ఉన్నారు రా, ఈ ముగ్గురులో ప్లీజ్ రా, ఈసారి అన్న కొంచెం కష్టపడి కొట్టేయంటరా ప్లీజ్ రా. ఈడోడు తేడా సింగ్ ఉన్నట్టున్నాడు. ఓకే, ఈడోడు కొట్టాడు తెలివైనడు. ఎవడీడు అశోక్ అంట. సో పదండి, మళ్ళీ MP40 మనకి కావాల్సిందే అది. సో ఒక గ్లూ, ఒక వేస్ట్, ఒక గ్రెనేడ్. ఈసారి కొట్టకపోతే చెప్తా. సో ఇంకెవరు లైక్ చేయాలి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే మస్తు మర్చిపోకండి. సో విల్ గోయింగ్ టు ద వీడియో. సో మనోడైతే బాగా ఆడుతుండదు చెప్పండి. ఇక్కడ కూడా ఎనిమి ఉన్నాడు ముందుకి. స్లో భయ్యా, ఎందుకంత స్పీడు? మనం కొడుతాం నీకు తెలీదా? ఏ డ్రాప్ పడింది, ఇలా ఒక చిన్న మడికిట్ వేసుకుందాం. మెడికిడి మాత్రం స్పీడ్కి వెళ్ళిపోతుంది అప్డేట్ తర్వాత, లేకపోతే ముందు ఆ 3 seconds కూడా 6 seconds వెళ్ళాయి. సో వెస్ట్ ఏం తీసుకోలేడు. 300 క్యాష్ అయితే తీసుకున్నాం మనము. సో పదండి, ఇక్కడ కూడా ఉన్నాడు 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 ఒకడు ఉన్నాడు కింద ఉన్నట్టున్నాడు తెలిసి. దాని మీద జంప్ అయితే వేద్దాం. జంప్ అయింది, కింద ఉన్నాడు కింద ఉన్నాడు. పద పద రే రే స్టక్ అవ్వకు ప్రస్తుతానికి. అది లెక్క అట్లుంటుంది మనతోనే. సో పంకిన్ బండిలు అయితే మనకి బాగా అచ్చొచ్చింది. సో మరి నెక్స్ట్ వీడియోస్ కూడా పంకిన్ మీద చేయాలి వద్దా అని చెప్పండి. సో బెస్ట్ నేపు రిపేర్ గిటార్ తీసుకుందాం, మన దగ్గర డబ్బులకి దూకా అయితే లేదు. సో రెండందుకి MP40 తీసుకున్నా. సో పదండి, ఒక్క మ్యాచ్ అయితే మనమైతే విన్ అయిపోతాం. నాకు ఎందుకో నెక్స్ట్ ఇయర్ అమ్మా అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే మోస్ట్లీ దీంట్లో మనకి ప్లేసెస్ అంత తెలీదు. మన బర్బణ మ్యాప్ అయితే ఎంత ఈజీగా మనుషులను అయితే కొడతామో, నెక్స్ట్ ఇయర్ అలా అంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ పర్సన్ వచ్చింది అనుకో ఆగమవుతాం మనం. సో అది మనం ఎక్కువ దీని మీద అంత దృష్టి ఉంచాం కదా. సో ఈయన అయితే డౌన్ చేద్దాం ఫస్ట్. రే రే మెడికిట్ వేస్తుండి ఇడు. అరే ఎవడు కొడుతుండు, ఎవడా గ్రెనేడ్స్ వేస్తుండు గైస్. నేను గేమ్ బాయ్స్ తగ్గితే తగ్గించా, ఎవడో కొడుతున్నాడు అబ్బా. సో మెడికిట్ వేసుకుందాం. రే 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 ఆగరా 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 ఆగరా, ఈ రీలోడ్ ఇప్పుడే వచ్చి రావాలి. MP40 ఇదే ప్రాబ్లం గైస్, ముందన చూసుకోలేదు. మెడికిట్ మీద చూపించిన దృష్టి దీన్ని చూపించలే. సో మనం డౌన్ అయితే ఇంకా ఇద్దరిని డౌన్ చేయడాడు.
మన టీమ్మేట్స్ అందరు బుగ్గనే. సో చూద్దాం బుగ్గ వాళ్ళందరు ఇక్కడ ఉన్నారు. రే ఇంత టాలెంటెడ్ ఆరా నువ్వు, రెండు గన్స్ ఎత్తావు. అరే గన్ పట్టుకుని ఇంత మెల్లిగా ఎందుకు వెళ్తున్నారు అసలే నువ్వు? వెయిట్ బండిలో ఎడైతే మూల కూర్చున్నాడు క్యాంపర్ లేక. అరే బియర్ ర్యాంక్ డౌన్ ఆడుకోరా క్యాంపర్ కన్నా, నీకు వస్తుందిరా. ఇది ఆడుకుంటే ఏమొస్తారనా? ఈడ డౌన్ చేస్తున్నాడు, ఈడ డౌన్ అయిపోయినా నాకు తెలుసు. అరే అరే కొడుతున్నారా, హెడ్ షాట్ కొట్టడరా. ఆడైతే యూఎంపితో హెడ్ షాట్ కొట్టింది. ఎక్కడ మనుషులరా మీరంతా, నా గేమ్లో వచ్చారు కరెక్ట్ వీడియో తీసే టైంకే ఎట్లా అవుతుంది? అబ్బాయి మ్యాప్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఎగరేది. అందరు చిరాకు వచ్చేస్తుంది అబ్బాయి, మ్యాప్ అయినా మార్చండి. నెక్స్ట్ ఇయరా, నెక్స్ట్ ఇయర్ ఏసీఎం పుర్గట్రియో దీనికి బర్మడ రీమాస్టర్ తీసుకున్నాడు ఆయన. మరీ ఘోరం ఉంది ఇది. సో బిఆర్ ర్యాంక్ ఆడాలంటే చెప్పండి, తీసుకొద్దాం. పదరా నాకు ఎందుకు ఇష్టం ఉండదు. సో సైడ్కి అయితే చూద్దాం. ప్రస్తుతానికి 3 గన్లు కొన్నా. సో డబ్బులు 10,000 ఇచ్చేసాడు పాపం, మన మీద తోపు అనుకుని. సో అది ఎవడో ఉన్నాడు, ఉన్నాడు ఎనిమిది ఉన్నాడు సైడ్, రైట్ సైడ్ ఉన్నాడు. సో పోయి కొట్టేద్దాం. వాట్ ఏ స్పీడ్ రానిదే, నేను హెడ్ కొడతాను నీకు తెలీదా? 137 181 అంత పడ్డది అడికి, వచ్చప్ప తేలిపోయింది. ఇంకోడు ఉన్నాడు ఇక్కడ, క్యాంపర్ బాయ్. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడు, ఇట్లా ఎగరెగిరి కొడతాడా రా? నాకు అసలు ఎగరే కొట్టాడు. రే 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 నా పి టీమేట్ ఒక్కడే ఉన్నాడు రా. అబ్బా వాట్ టెక్నాలజీ బ్రో. సో అది గైస్, రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 13 కిల్స్ వేసాం గైస్ అయినప్పు అయ్యే. సో అది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.